నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ నమోదు ఈ రోజు నుంచి ప్రారంభమైంది. నిన్న రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. అందులో నిర్ణయం తీసుకున్నాం. ఈ వరంగల్లు, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి మూడు జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. కాబట్టి ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ, ట్రేడ్ యూనియన్, ఏటీసీ అన్ని సంఘాలు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అంటే ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేస్తాం. అలాగే హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా ఈరోజు నుంచే ఓటర్స్ నమోదు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఓటర్ లిస్ట్ నమోదుకు తక్షణమే పూనుకొని ఈ ఓటర్ నమోదు కార్యక్రమానికి కంకణబద్ధులు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేటువంటి అంశం మీద ఒక చర్చ నిన్న కొంత చర్చ చేసుకున్నాం. ఏదైనా ప్రజల పక్షాన ప్రజల కొరకు గొంతుక వినిపించే వాళ్ళనే ఎన్నిక చేయాలనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకనే దీనికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 6వ తారీఖు నాడు అక్టోబర్ 6న ఏర్పాటు చేశాం. ఆ కార్యవర్గంలో ఒక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాకుండా సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికకు సంబంధించి కూడా మొన్ననే సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. అందులో కూడా సుదీర్ఘంగా చర్చించాం. దానిలో అనేకమైనటువంటి అంశాల చర్చించిన మీదట ఏదేమైనా అక్కడ ఉప ఎన్నికల్లో మన పార్టీకి సంబంధించి పార్టీ యూనిట్స్ ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. అలాగే బీడీ, అమాలి, ఇంకా భవన నిర్మాణ, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఏదైనా వీళ్ళందరితో మాట్లాడి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఆలోచిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.